దుమ్ము లేపేస్తుంది సినిమా, మేము ఇక్కడ అదిరిపోతున్నాం అనుకుంటే అక్కడ కూడా అదిరిపోతుంది. సో డే అంతా ఇక్కడే చూసుకుంటూ ఆనందపడుతున్నాం, నైట్ అంతా అక్కడే చూసుకుంటూ ఆనందపడుతున్నాం. ఒక 5 రోజుల నుంచి సరిగ్గా నిద్రలేదు. దయచేసి ఎవరి పేర్లన్నా మర్చిపోయినా కొంచెం మాటలు తడబడినా నన్ను క్షమించండి. ఇప్పుడు సినిమాలోకి వద్దాం. సామజోరగమన, రామ్ అబ్బరాజు, భాను ఇద్దరు వచ్చారు. ఇద్దరు మన రాజా గారు నాకు పంపించారండి ఫస్ట్ స్టోరీ. పంపినప్పుడు సరే వస్తాళ్ళే లోపలికి కూర్చోబెట్టిన తర్వాత ఏముంది బాగుందంటే బాగుంది లేదంటే లేదని చెప్పి పంపేద్దాం అనే ఇంటెన్షన్తోనే రమ్మన్నాం. ఇద్దరు వచ్చారు, ఇద్దరు బడా బాయ్స్ ఏదో అప్పుడే దుబాయ్ నుంచి దిగినట్టు దిగారు. ఏ ఎంత ఉన్నారు ఇంటర్వ్యూ వీళ్ళిద్దరు, సర్లే ఏ సినిమా సీరియస్ సినిమా లేకపోతే మంచి యాక్షన్ సినిమా టైప్ ఏదో చెప్తారేమో కదా ఎంజాయ్ చేసి పంపుదాం అనుకున్నా. అటు ఇటు కూర్చున్నారండి, కూర్చుంటే మంచి కరోనా పీక్ టైం అది, అంటే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఏదో రన్ అవుతుంది, మంచి వేవ్లో దూరారు ఇద్దరు నా పక్కన. అయితే భాను స్టార్ట్ సాయి స్టార్ట్ చేసాడు స్టోరీ. స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలకి తగ్గటం మొదలుపెట్టాడు. అరే అంటే మా బ్యాచ్ అందరిలో మా ఫ్రెండ్ సర్కిల్ మా బ్యాచ్ అందరు మెయిన్ బ్యాచ్ అందరికీ కోవిడ్ వచ్చిందండి, నాకు ఒక్కటి తప్ప. నేను ఒక్కడిని తప్పించుకోమని అనుకున్నాను, దొరికాను రా ఇప్పుడు ఆపడా ఏంటి అనుకుంటే దగ్గుతా దగ్గుతా వాటర్ తాగుతా అని వస్తుంటే ఏంటని పక్క వచ్చిపోయింది. మనం వారం తర్వాత తిందామండి రేపు తిందామండి అంటే ఇటు ఈయన ఎత్తుకున్నాడు. అప్పుడు మొదలెట్టి ఇద్దరు చెప్తే విపరీతంగా నచ్చేసింది, విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా చేస్తే అంటే అది అతిశయోక్తి కాదండి, నేను అన్న ఒకే ఒక మాట, ఈ సినిమా చేసామంటే ఇది ఒక చిన్న సైజు నువ్వు నాకు నచ్చావులాంటి సినిమా అవుతుందని చెప్పి గట్టిగా నమ్మా. ఎందుకంటే ఆ సినిమా నేను ఎన్నిసార్లు చూసాను చాలా ఇంటర్వ్యూల్లో స్టేజ్ల మీద చాలాసార్లు చెప్పాను కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన సినిమా. అలాంటి సినిమా అంటే దాన్ని అప్పుడు ఆ రోజుల్లో ఎలా నవ్వుకున్నారో థియేటర్ అంతా ఫ్యామిలీలు వచ్చి కొద్ది కొన్ని వందల రోజులు అలా ఈ రోజుల్లో చేయటం పాజిబులా ఏంటి అని అనుకున్నాను. ఎందుకంటే మనం కథ విన్నప్పుడు ఎగ్జైట్ అవుతాం, అది ఎంతవరకు ఇది అవుతుందో తెలియదు. సో మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ కథ విన్నప్పుడు నరేష్ గారి క్యారెక్టర్ నరేష్ గారు అని చెప్పారు. ఇప్పుడు మొత్తం మన సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరి పేర్లు పేరు పేరున శ్రీకాంత్ అయ్యంగారు కానీ దీపక్ కానీ మన జమ్ని ఈయనని టెక్నీషియన్స్ కూడా మీ పేర్లు కూడా మన బ్రహ్మ గారి ఆర్ట్ అని చోటా గారే ఎడిటర్ అని ప్రియా గారే పిందని మన రాజకృష్ణ గారే చిన్నానని దేవి గారే ఈయన అని మొత్తం మీరు కావలే మీరు నా అందరూ యాజ్ ఇట్ మా సుబ్బు తర్వాత ఫ్రెండ్ ఒకటే క్వశ్చన్ మార్క్ చెప్పట్లేదు ఎవరిని అన్నప్పుడు సుదర్శన్ అన్నాడు. ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది మొత్తం క్యాస్టింగ్, పని అయిపోయింది, గట్టిగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. షూటింగ్ స్టార్ట్ వరకు నేను ప్రాసెస్ ముందు నేను మన అనిల్ గారిని కలవటానికి వెళ్ళాను, కలిసాను. ఆయన చూస్తేనే ఎందుకో తెలియని పాజిటివ్ ఫీలింగ్ సార్, మిమ్మల్ని చూస్తేనే ఒక అరే మన మనిషి మన వాళ్ళు అంటే కొన్ని ఫేస్లు ఉంటాయి సార్ వీళ్ళు బాగుంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి రిఫ్లెక్ట్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు ఆయన చూసిన నాకు. షూట్కి వెళ్ళిపోయాం, షూట్కి బ్రహ్మాండంగా రాజా గారు అరేంజ్మెంట్స్ అన్నీ చేసేవారు. అంటే పొద్దున్నే అంటే అప్పుడప్పుడు అలా చుట్టం చూపు చూడటానికి వచ్చినట్టు షూటింగ్ అన్నట్టు అలా తిరిగి ఒక కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. అంతే, ఇంక ఎక్కువ మా టీంని కానీ షూట్ చేసేటప్పుడు ఆర్టిస్టులు కానీ ఎవరిని ఏం డిస్టర్బ్ చేయలేదు, చాలా ప్లెజెంట్గా షూట్ అంతా చేస్తున్నామండి. ఇంకా ఇప్పుడు మొదలవుతున్నాయి పర్ఫార్మెన్స్లు మొదలవుతున్నాయి. సెకండ్ టైం వచ్చినప్పుడు నరేష్ గారు డన్ నరేష్ గారు చేస్తున్నారు అంటేనే నేను ఇది చేస్తా అన్నానండి. ఆ రోజే ఫిక్స్ అయ్యి చెప్పాను, ఎందుకంటే ఆయనే ఉండాలి అక్కడ, ఇంక వేరే అది ఇంపాసిబుల్. ఇంక ఈ సినిమాలో ఎవరో ఎలా అన్న మారచ్చేమో కానీ ఆయన మారకూడదు, ఆయనే చేయగలుగుతారు అది, అంత గట్టిగా నమ్మేం. ఇంకా మొదలైంది షూటింగ్. ఒక్కరోజు కూడా షూటింగ్లో మేము ఏదో షూటింగ్ వచ్చామా, నేనైతే ఈ షూటింగ్కి చాలాసార్లు జనరేటర్ కంటే ముందు షూటింగ్ వచ్చా, అంటే జనరేటర్ ఒక్కోసారి 6:30 అలా వచ్చింది, నేను 6 నుంచి ఉండేవాడి లొకేషన్లో కార్లో వెయిట్ చేస్తా, ఎందుకంటే చేసేయాలి అంత కిక్కు వెళ్ళిన తర్వాత 2-3 గంటలకు వస్తుంది కానీ నాకు పొద్దున్న నుంచి అంత ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఈ కథ ఎందుకు చెయ్యాలి ఇది ఎలా పర్ఫామ్ చెయ్యాలి అని. ప్రతి యాక్టర్ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను ఈ సినిమా ప్రాసెస్లో, ప్రతి యాక్టర్ దగ్గర చాలా నేర్చుకున్నాను. వాళ్ళ టైమింగ్ సింక్ అవ్వడానికి
చాలా సింపుల్ గా నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో జరుగుతే ఎలా ఉంటాయో అలాగే చేసాం. చాలా సంతోషం ఈ టీం అందరితో నాకు ఇప్పటి నుంచి అసోసియేషన్ ఏర్పడటం. అందులో హిట్ అయిందంటే నా అసోసియేషన్ ఎప్పుడు కొంచెం ఇంకొంచెం పాజిటివ్గా ముందుకెళ్తుంది. సో చాలా సంతోషం అండి మీరందరూ మా ఫ్యామిలీలో జాయిన్ అయినందుకు. చెప్తా ఉండండి ఎవరి గురించి మర్చిపోతుంటాయి. ఎవరు హీరోయిన్? మేము వారం రోజుల నుంచి సినిమా రిలీజ్ అయ్యాక తిరుపతి, ఒంగోలు, గుంటూరు పేర్లు చెప్పండి, ఊర్లు తిరుగుతున్నాం, తిరగటం, కారు ఎక్కటం, ఈవిడ ట్విట్టర్లో చూడటం చూసి ఏ సబ్ టైటిల్స్ లేవంటాళ్ళు ఊర్లో, సబ్ టైటిల్స్ లేవు అని చెప్పి చెవు నవ్వులేసి సరే మరి ఎందుకు వెళ్ళారు, ఎవరు వెళ్ళారు సినిమాకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూశారంట, తెగ నవ్వేశారంట, ఎందుకు నవ్వారు అంటే సబ్ టైటిల్స్ లేవంట, మరి ఎందుకు నవ్వారు అర్థమైంది కదా, వదిలేచ్చు కదంటే లేదు నన్ను నరేష్ గారిని చూస్తానే నవ్వేస్తున్నారండి, ఎందుకు నవ్వుతున్నారు ఏంటో ఏమండి కొంచెం సబ్ టైటిల్స్ మరి ఎక్కడెక్కడో నోట్ చేసి చూడండి. ఎందుకంటే అంటే ఒకసారి అంటే ఓకేనండి, ఒక రెండు సార్లు మూడు సార్లు కంటిన్యూస్గా క్వశ్చన్లు ఉన్నాయమ్మ, ఇంత హౌస్ ఫుల్ చూస్తున్నావు, జనాలు గోల్ చేస్తుంటే చెవులోకి వచ్చి సబ్ టైటిల్స్ అంటే క్వశ్చన్లు అడగడం తప్ప చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. మేము రెబ్బాన్ తీసుకొచ్చినప్పుడు అంటే మనకి చాలా తెలుగులో హీరోయిన్లకి కొన్నిసార్లు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్లు దొరకవండి, ఒక రకంగా ఆవిడ మాకు దొరకటం అదృష్టం, ఆవిడకి ఈ సినిమాతో ఎంటర్ అవ్వడం కూడా చాలా అదృష్టం. చాలా మంచి సినిమాలు ముందు ముందు చేస్తుంది, చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అందరూ గోపీ సుందర్ గారు మ్యూజిక్, ఆయన ఇప్పుడు మన మధ్యన లేరు, అదే మన మధ్యన లేరండి, ఎక్కడ లేరు, దుబాయ్లో ఉన్నారు. సో ఆయనతో ఎక్కువ రామ్ అబ్బరాజ్ బాబా పని చేయించుకున్నాడు ఆయనతో. ఇప్పుడు సాంగ్స్ విషయం, సాంగ్స్ విషయంలో మా తప్పేమీ లేదు, ఎవరిది మా తప్పు ఎవరిది లేదు, ఇది తప్పంతా అయ్యింది సార్. సాంగ్స్ అంటే పాటల్లో తీయాలి, కాస్ట్లీగా తీయాలి, చెప్పింది చెప్పినట్టు ఎలాగ తీసేయడం, మనకి ఇంకా మిగులు బడ్జెట్ ఉంది, వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళి సార్. ఇప్పుడు ఇక్కడ ఏమండి డ్రీమ్ సాంగ్స్ అయింది నేను ఉంటే బాగుందంటే నాకు రెండు రోజులనే చెప్పారు, హీరోయిన్కి ఎక్కువ ఉంటుందని చెప్పారు, కానీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎక్కడది ఏంటది బాలీమ్యాన్ బ్రాండ్ ఉందండి, ఆ బ్రాండ్లో దొరికే అన్నీ అంటే షూ, ప్యాంటు, టీషర్ట్లు లోపల అన్నీ మొత్తం అన్నీ కూడా ఆయనకి షూటింగ్ అవుతుంది కదండి మీరు రండి అంటే సార్ మీరు ఎలాగే మనోడు చేసేస్తాడు కదా చెప్తున్నాను, నన్ను కాసేపు అలా తిరిగి రానివ్వండి సార్ అని వెళ్ళేవాడు. లేదు వెరీ హ్యాపీ మన రాజేష్ ఆయన వెరీ పాజిటివ్గా ఉంటారు ఇప్పుడు కూడా. నాకు చాలా ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా నచ్చారు, కొంచెం కోపం ఎక్కువ మా మీద కాదులేండి, వెనకాల బ్యాచ్ చెప్తూ ఉండే అనమాట, ఓ మాట చెప్పొచ్చు కదా ఆయనకి కొంచెం కోపంగా ఉన్నారండి ఆయనకి. ఎందుకు రా కోపం అంటే ఖర్చు పెట్టలేదని కోపం ఆయనకి, అంటే ఆర్ట్కి ఇంత పెట్టవచ్చు కదా. నేను లిటరల్గా చూసా, నేను అది చూసా, ఈ వాల్ కట్టించడం నైట్కి నైట్ అవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే చాలా ప్యాషన్గా ఉన్న ప్రొడ్యూసర్స్, చాలా పెద్దగా ఉంటే చూసే ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు మన అనిల్ గారు, ఆయన ఏ చూసినా చాలా పెద్దగా చూస్తారని నాకు ఈ సినిమా చేసే ప్రాసెస్లో అర్థమైందండి. అలా చూసినప్పుడు అలాంటి ప్రొడ్యూసర్స్ కనుక పెద్ద పెద్ద హిట్లు తగిలితే మాలాంటి యాక్టర్స్ కానీ కథను నమ్ముకుని చేసే యాక్టర్స్కి చాలా మంచి మంచి ఛాన్స్ అవుతుంది అన్నమాట, ఆపర్చునిటీ అవుతుంది. ఆ విధంగా చాలా థ్యాంక్స్. అయితే ప్రియ గారు గోల్ఫ్ పాడతారు, గోల్ఫ్ ఆడారు, అదే వీడియో చూశాను చాలా బాగుంది, గోల్ఫ్ పాడుతున్నారు. ఇంకేమంటే మన చోటాకే ప్రసాద్ గారు ఆయన గట్టిగా తిట్టుకున్నారు నన్ను చాలాసార్లు, వీళ్ళు రోజు కూడా చెప్తారు ఏంట్రా అని. అలాగే మా ట్రైలర్ రవి, డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఆ స్టూడియో ఏంటది రిథమ్, ఆయన అయితే ఎవరికి తెలీదు, దగ్గరగా నేను ఒక 3-4 డేస్లో డబ్బింగ్ ఫినిష్ చేసి ఒక 20 టైమ్స్ మళ్ళీ వెళ్ళాను. ఎందుకు అంటే ఆయనకి పిచ్చి ఎక్కిపోయారు, నేనే ఇంజనీర్, ఈడే ఇన్నిసార్లు వస్తాడు ఎందుకు, ఓకే అన్నాం కదా అన్నట్టు అనుకునేవారు. బట్ సారీ మిమ్మల్ని ట్రబుల్ పెట్టినందుకు, కానీ అదంతా వర్క్ అయిందండి మనం చేసిందంతా.
very very happy andarto inta mandito work chesinanduku chaala chaala happy ga undi malli kuda cheyalani anukuntunnanu naresh garu okay naresh garu naresh garu ante ayana gurinchi manam andarki telisindi adi nenu malli pratyekanga ani enta goppa actor enta baaga character loan chesukuntaro ayanni nenu cheppakalledu manandaram chustane vacham kaani ee cinema lo ayana chesina vidhanam adi chusi naaku viparitamga nachi నేను as an actor future lo second innings మొదలుపెట్టి ఇదే సినిమా రీమేక్ చేస్తాను నరేష్ గారి క్యారెక్టర్ చేస్తాను సో రైట్స్ లో నాకు కూడా షేర్ ఉంటుంది ఆ ను ఫీల్ అవుకో నువ్వు మదర్ క్యారెక్టర్ ఏదో చేద్దాం మీరు బామ్ గారి క్యారెక్టర్ చేద్దరు కానీ ఆ సో వెరీ హ్యాపీ పిల్లలందరూ చాలా బాగా చేశారు సృష్టి శ్రేష్ట చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా చెల్లెళ్ళందరూ కూడా వెరీ వెరీ హ్యాపీ ఎవరన్నా మర్చిపోతే గనుక నన్ను క్షమించండి ఎందుకంటే ఇదంతా మా టీమే చాలా చాలా సార్లు అందరి గురించి చెప్పేశారు ఈ సినిమా మేము ట్రైలర్ లాంచ్ చేయడానికి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెయ్యి ఎప్పుడైతే నా గుండె మీద ఆటోగ్రాఫర్తో పడిందో అక్కడి నుంచి ఈ సినిమా జాతకం మారిపోయింది ఇది ఇంకా చాలా రోజులు థియేటర్లో ఆడుతుంది సో మీరు రిపీట్ చూస్తారు ఈ సినిమాని చాలా చాలా రోజులు గుండెల్లో పెట్టుకుంటారు ఈ సినిమాని మీకు ఎప్పుడు స్ట్రెస్ బస్ట్ అనిపించినా కూడా నా మాట నమ్మండి మీకు ఎప్పుడు కొంచెం ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనం ఈ సినిమా సరదాగా పెట్టుకున్నట్టు ఎనీ టైం థియేటర్లో ఉండి రేపు టీవీలోకి వచ్చినా ఉండి ఎప్పుడన్నా సరే ఈ సినిమా మీకు ఎలాంటిదంటే ఒక నవ్వుల క్లాసిక్గా మిగిలిపోబోతుంది అది మాకు ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ ముందు పేరు పేరున నమస్కారాలు ప్రతి ఫ్యామిలీకి ప్రతి కుటుంబం మా సినిమాకి కథలు వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి ఓకే మన మన ఈవెంట్కి విచ్చేసిన డైరెక్టర్లు అందరూ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మా హసిత్ మా విజయ్ మా బింబిసార డైరెక్టర్ వేణు గారు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి అలాగే మన మెగా డైరెక్టర్ మెహర్ రమేష్ గారు ఈ చాలా పాజిటివ్ అనిపిస్తుందండి ఈయన ఒకరిని చూసినప్పుడు అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళు మంచే కోరుకుంటారు అది అర్థమైపోతుంది మనం నాకు ఎక్కువ జర్నీ లేదు కానీ నేను ఒక 5-6 సార్లు కలిశాను ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలో అన్నట్టు ఆయన ఇంటెన్షన్ ఉంటుంది వీళ్ళ గురించి ఏదన్నా చేద్దాం అన్నట్టు చాలా థ్యాంక్స్ సార్ ఆ యాటిట్యూడ్ ఉండటం నాకు చాలా 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 నచ్చింది అది చాలా థ్యాంక్స్ సార్ ఆల్ ద బెస్ట్ కుమేద్దాం ఇంకా శ్రేయస్ మీడియా మా శ్రేయస్ మీడియా ప్రతి ఈవెంట్ని కూడా ప్రతి ఊర్లో చాలా చక్కగా నిర్వహించారు చాలా సంతోషం అలాగే వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు సామ జరగమని ఏ ఊర్లో ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ కర్నూలులో మాత్రం దద్దరిల్లిపోయింది ప్రీమియర్స్ 12 రోజుల నుంచి కూడా అదిరిపోయింది అక్కడ సో చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా చూసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఆడియన్స్కి కూడా మీడియా మిత్రులకి కూడా మళ్ళీ ప్రత్యేకంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఆదిత్య మూవీస్ నేనేమన్నాను ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు చాలా థ్యాంక్స్ అండి మాధవ్ గారు చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాని లో మా పాటలన్నీ రిలీజ్ చేసినందుకు అలాగే ఇంకెవరున్నారు అంటే వంశీశేఖర్ పేరు చెప్పకుండా నేను ఎప్పుడు మొదలు పెడతాను అంతేనేమో పదవుతుంది అనుకుంటే అందరం నన్ను వింతగా చూస్తున్నారు వెళ్ళిపోదాం అంటే మేము ఫ్రీ రిలీజ్ కూడా మాకు టైం దొరకలే పెట్టడానికి ఏదన్నా మాట్లాడి పంచుకోవడానికి సో బేసిక్గా మా టీం అందరికీ ఇది ఒక ఫేర్వెల్ లాంటిదండి అంటే ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ వేరే పనుల్లోకి వెళ్ళిపోతాం సో ఎవరన్నా మర్చిపోతే క్షమించండి మీరు యాంకర్ గారు చాలా థ్యాంక్స్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ కూడా చాలా థ్యాంక్స్ ఇంకేమున్నాయి ఇంకా ఎవరండి ఏ రామ్రెడ్డి గారు ప్రాణాలు పణంగా పెట్టి సినిమా తీశారు రండి ఈయనకి ఎంత అంటే ఇంకా పిచ్చి సినిమా పిచ్చి ఈయన ఎక్కేశారు డైరెక్ట్ ఎక్కి దాటారు 2-3 ఫ్లోర్లు ఆల్రెడీ వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చారు ఉండరేమో వెళ్ళిపోతారేమో అనుకున్నాం పొద్దున్నే షూటింగ్ వచ్చి చేశారండి చాలా థ్యాంక్స్ అయిపోయింది అంతా అందరి గురించి చెప్పేసాను కదా ఇంక వెళ్ళిపోమంటున్నారు
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఇంకా చాలా రోజులు థియేటర్లో ఆడుతుంది, మిమ్మల్ని గడపబ్బ నడిపిస్తుంది. శుభ్రంగా హ్యాపీగా నవ్వుకోవడానికి సినిమాకి వచ్చేసేయండి, చూసేసేయండి. బాయ్ మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ లాగే మీ స్పీచ్ కూడా చాలా